వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కాంగ్రెస్ ఎడ్పిటిసి అభ్యర్థి ప్రకాష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధానంగా ఈ మండలంలో నీరు, నిరుద్యోగ సమస్య అండ్ ఈ మధ్య పిల్లలకు మీద పిల్లలు 28 మంది అనిపారు. గవర్నమెంట్ దానికి అక్కడికి బేసిక్ వచ్చి చాలా నష్టం చేసింది. కుల సంఘాలకు, దళిత సంఘాలకు అందరికీ మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు ప్రతి గ్రామంలో భీమదేవరపల్లి మండలంలో ఉన్న ప్రతి గ్రామానికి పోయినా సుధా దూసుకుపోయిన ప్రకాష్ జడ్పీసీ అభ్యర్థి, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని ప్రతి ఒక్కరి డోర్ టు డోర్ తిరిగి మండలంలోని అన్ని గ్రామాలను, అన్ని ప్రజలను అందరినీ మమేకమై ప్రతి గ్రామంలో కూడా అందరూ మాకు హారతినిచ్చి ప్రత్యేకంగా ఈరోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగానైతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో ఈరోజు కూడా కేంద్రంలో కానీ కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో కేంద్రంలో అధికారం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఈరోజు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా అన్నగారిని జడ్పీటీసీగా భారీ మెజార్టీతో గెలిపించి జిల్లా వైస్ చైర్మన్ పదవిని కైవసం చేసుకుంటానికి భీమదేవరపల్లి ప్రజలు అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటారు. ఈరోజు ఇవాళ గ్లోబరీన్ సంస్థతో కుమ్మక్కైన 22 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. అదేవిధంగా భీమదేవరపల్లి మండలంలో డ్రైనేజీ సమస్య, వాటర్ సమస్య, అనేక సమస్యలు ఉన్నాయి. వాటి కోసం ప్రతి గ్రామానికి తిరిగి మా ప్రకాష్ అన్న గారు ఆశిస్తూ వారికి ఏ సమస్య ఉన్నా మేము వాటిని తీర్చామని చెప్పి ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకు హామీలు ఇవ్వడం జరుగుతుంది. జై భీమ్, జై కాంగ్రెస్.